हेलो फ्रेंड्स, इवाल नेन मीकु पंचगव्य गुरिंची चेप्तानु। पंचगव्य वल्ल मनकि चाला उपयोगालु उन्नायंडि। इप्पुडु मनं जीवामृतालु इवन्नी चेसुकुंटां कदा, दानिकन्ना कूडा इंका एक्कुव बेनिफिट्स उन्नट्टु प्रूव अयिंदंट। सो इदि नेनु 1 मंथ बिफोरे चेयटं जरिगिंदि, बट कोविड वल्ल अदि यूज चेयलेदु अंड अदि दानि इंका वीडियो कूडा चेयडं अवलेदंडि। మీకు ఆ ప్రాసెస్ అంతా చెప్తాను అండ్ దాని యూజెస్, మెయిన్ దాన్ని వాడటం వల్ల మనకి ఏం ఉపయోగాలో మన ఆర్గానిక్ గార్డెనింగ్లో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే, సో ఒకసారి చూడండి ఎలా ఉందో. ఓకే, అది నేను నెల పైన తయారు చేసి ఉండటం వల్ల కొంచెం చిక్కబడిందండి పైన తెట్లాగా కట్టి, బట్ ఏమవుదు, మనకిది ఇంచుమించు 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు ప్రాపర్గా తయారైన పంచగవ్య. ఓకే, కొంచెం థిక్గా ఉంది, దీన్ని వాటర్తో కానీ లేకపోతే స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం యూరిన్ కానీ ఆవు పాలు వేసి మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం పంచగవ్య తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పంచగవ్య కోసం ఆవు పేడ అప్రాక్సిమేట్గా 2.5 కేజీలు తీసుకున్నానండి. ఆవు పేడ ఫ్రెష్గా దొరికితే సరే, లేకపోతే ఒక్కరోజు నిల్వ ఉన్నదైనా పర్లేదు. నేను ముందు రోజు తెప్పించి ఉంచుకున్నాను అన్నమాట. ఓకే, 2.5 కేజీలు అనుకున్నాము, అటు ఇటు అయినా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో 1/2 కేజీ నెయ్యి అండి. కొంచెం గోరువెచ్చగా చేస్తే ఆ పేడలో కలవటానికి ఈజీగా ఉంటుంది. సో గోరువెచ్చగా చేసిన 1/2 కేజీ నెయ్యి వేస్తాం. పేడలో ఆ నెయ్యి బాగా కలిసే వరకు బాగా తిప్పుకుని ఇలాగ 3 రోజుల వరకు ఇలాగ పొద్దున్న సాయంత్రం మనం ఒకసారి తిప్పుతూ ఉండాలండి. పైన గాలి వెళ్ళేటట్టు, తర్వాత ఇంకేం పురుగులు అవి లోపలికి చేరకుండా ఒక పల్చటి క్లాత్తో కవర్ చేసి నీళ్ళలో పెట్టుకోవాలి. ఓకే, ఇలాగ ఈ పంచగవ్యలో మనం 5 ఆవు నుండి సేకరించిన పదార్థాలే వేసి తయారు చేస్తున్నాం. ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరుగు, ఆవు పాలు, ఇంకా ఆవు నెయ్యి కూడా. సో 4వ రోజున మిగిలినవి అనగా ఆవు పాలు లీటరు, ఆవు పెరుగు లీటరు, ఆవు మూత్రం లీటర్, ఇంకా 3 కొబ్బరి బొండాలు నీళ్ళు, తర్వాత 1 డజన్ చిన్న అరటిపళ్ళు పేస్ట్, తర్వాత 1/2 కేజీ బెల్లం. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి కలుపుకుని ఉంచిన పేడని మళ్ళీ ఇంకోసారి ఇలాగ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ టైం మనం తిప్పే టైంకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ చూడండి అది ఎలా ఉందో, అసలు ఆ పేడ వాసన అయితే రావట్లేదు అన్నమాట. ఆ నెయ్యి కలిసి అదొక రకమైన మంచి సువాసనలానే ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలుపుకోవాలి. గోమూత్రం లీటర్, అన్నీ ఆవియేనండి. సో చాలా మంచి ఔషధం కానీ లేకపోతే ఇది మన మొక్కలకే కాదండి, పశువులకి ఇవ్వచ్చు, తర్వాత మనుషుల మీద కూడా ప్రయోగాలు కానీ లేకపోతే ట్రీట్మెంట్స్కి, క్యాన్సర్ ఎస్పెషలీ నేను చదివాను అనమాట, బాగా పనిచేస్తుందంట పంచగవ్య. ఓకే, సో పెరుగు, పాలు, కొబ్బరి నీళ్ళు. ఈ కొబ్బరి నీళ్ళు యాక్చువల్లీ 3 రోజులు పులిసింది వేస్తే ఇంకా మంచిది అంటండి. కళ్ళు మన వేస్తాం కదా యూజువలీ ఫర్మెంటేషన్ బియర్ కానీ, సో దానిలాగా పనిచేస్తుంది అంటండి. ఓకే, సో పండిపోయిన అరటిపళ్ళు కానీ లేకపోతే ఈ బెల్లం కానీ ఫీడ్ చేస్తాయన్నమాట ఆ లోపల ఉన్న మైక్రోబ్స్ని. ఓకే, సో ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఓకే, అండ్ రోజుకి 2 సార్లు పొద్దున్న సాయంత్రం మనం తిప్పుతూ ఉండాలండి. సో బాగా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది, మనకి తెలుస్తుంది అదే ఏమంటాం, బుర్రబుర్రలాడుతుంది అంటాం కదా నురగ నురగగా. సో అలాగా ఎయిర్ వెళ్ళి మనకి అది కనపడుతుందన్నమాట. సో మస్ట్గా తిప్పుకుంటూ ఉండాలండి.
క్లాక్ వైజ్లో తిప్పాలి. తను లెఫ్ట్ హ్యాండర్. ఓకే, ఫోర్త్ డే చేసామండి. ఫోర్త్ డే నుంచి మనం అప్రాక్సిమేట్గా 9 డేస్ కానీ లేకపోతే 12 డేస్, అంటే 12th డే కానీ 15th డే కానీ మన పంచగవ్య రెడీ అవుతుందన్నమాట. సో 15వ రోజు నుంచి కానీ లేకపోతే 12వ రోజు నుంచి మనం దీన్ని డైల్యూట్ చేసుకుని మన మొక్కలకి వాడుకోవచ్చు. పంచగవ్య వాడటం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో ఇవాళ డిస్కస్ చేద్దాం. పంచగవ్యలో మనం ఇప్పుడు ఇవన్నీ వేసిన పదార్థాలన్నీ, ఆవుకు సంబంధించిన 5 పదార్థాలు, తర్వాత ఆ మైక్రోబియల్ అది తయారయ్యే ప్రాసెస్లో ఆ ఉండే మైక్రోబ్స్కి ఫీడ్ చేయడానికి మనం కలిపిన బెల్లం కానీ లేకపోతే పండిన అట్టిపండు, తర్వాత కొబ్బరి నీళ్ళు అవి ఫర్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ ఫీడ్ చేస్తాయి కదా. సో ఇవన్నీ కూడా మళ్ళీ మన మొదటికే మన సాయిల్ పోరాసిటీ అంటే గుళ్ళత్వాన్ని పెంచడానికి ఈ మైక్రోబ్స్ అన్నీ మనం ఇంట్రడ్యూస్ చేయటం అవుతుంది. తర్వాత సాయిల్లో మంచి ఎకో సిస్టమ్ మళ్ళీ డెవలప్ అవుతుంది. సేమ్ మన జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతాలు తయారు చేసుకున్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు, అలాగే అవి కాకుండా ఇంకా అడిషనల్గా మనం ఇందులో నెయ్యి కలపడం వల్ల ఆకుల మీద ఫోలియర్ స్ప్రే కింద ఇచ్చినప్పుడు ఏమవుతుందని దానిపైన ఒక 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 ఫిల్మీ లేయర్ లాగా ఆ నెయ్యకున్న జిడ్డు కానీ లేకపోతే ఆ మంచి టెక్స్చర్ వల్ల నున్నగా తయారవి ఆకుల ద్వారా వెళ్ళే ఇవాపరేషన్ వాటర్ని కంట్రోల్ చేస్తుంది, మాయిశ్చర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అంట, అండ్ ఫోటోసింథసిస్ బాగా అయ్యేటట్టు చూస్తుందంట. ఆకులు చక్కగా అంటే మనకి చిన్న చిన్న ఆకులు కాకుండా చాలా పెద్ద పెద్దగా బ్రాడ్గా ఆకులు ఎక్కువ గుబురుగా తయారయ్యేదట, అంటే బాగా లష్గా పచ్చగా తయారయ్యి ఫోటోసింథసిస్ అది బాగా జరిగేటట్టు హెల్ప్ చేస్తుందంటండి ఫోలియో స్ప్రే చేయటం వల్ల. అండ్ తర్వాత ఎక్కువ ఫోటోసింథసిస్ అవ్వటం వల్ల ప్లాంట్ గ్రోత్ అంటే ఎక్కువ బ్రాంచింగ్ అది కూడా వస్తుంది. సో బ్రాంచింగ్ అంటే ఆబ్వియస్గా మనకి కాపు కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ సాయిల్లో రూట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అయ్యేటట్టు చూస్తుందంట మనం సాయిల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు. పైన స్మూత్ టెక్స్చర్ వల్ల ఏమన్నా ఇన్సెక్ట్స్ గుడ్లు పెట్టడానికి వచ్చినా లేకపోతే ఏమన్నా ఇన్ఫెస్ట్ చేయడానికి ఆశించడానికి వచ్చినప్పుడు అవి గ్రిప్ లేకుండా చేసి అవి చాలా వరకు కంట్రోల్ చేస్తుందంటండి. అండ్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందంట, మన మొక్క ఇమ్యూనిటల్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుందంటండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ పూత కాపు రాలిపోవటం అవన్నీ మనం వంగ మొక్కల్లో, తర్వాత పచ్చిమిరపకాయలు టొమాటోస్లో ఫ్లవర్ డ్రాప్స్ బ్లాసమ్ డ్రాప్స్ అవి మనం చూస్తుంటాం కదా పూలవుతున్నాయి కానీ కాయలు అవ్వట్లేదని. సో అవన్నీ నిలబడటానికి అవసరమైన స్ట్రెంగ్త్ ఇలా ఇది ఇవ్వటం వల్ల వస్తుందంటండి. సో మనకి అంటే మనకు వచ్చిన ప్రతి పువ్వు కాయ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకా మనం సాయిల్ అప్లికేషన్ నేలలో ఇచ్చినప్పుడు ఆ నేలలో మనకి మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, రకరకాల జీవులు మైక్రోబ్స్ అంటాం కదా, సో అవి మనకి కనపడేవి కనపడనివి కూడా బాగా డెవలప్ అయ్యి ఒకదాని మీద ఒకటి బ్రతికేటట్టు చేసి మొక్కకి అవసరమైన ఫర్టిలైజర్స్ అన్నీ మనం ఏవైతే ఇస్తున్నామో అవి మొక్క తీసుకునే వాటిలోకి అది ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇవన్నీ హెల్ప్ అవుతుంది. ఎర్త్ వార్మ్స్ నంబర్ ఎక్కువ అవుతుంది అంటే రిప్రొడక్షన్ కానీ వాటి నెంబర్ కానీ ఎక్కువ అవుతుంది. సో ఇంకా వాటి బెనిఫిట్స్ అన్నీ మనకు తెలుసు కదా, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కాకుండా మనకి ఎక్కువ విత్తనాలు పెట్టినప్పుడు కొన్ని డిజీజెస్ వల్ల మొక్క వచ్చినా పడిపోతూ ఉంటాయి ఆకుకూరలు లాంటివి. సో ఆకులు 2 ఆకులు వచ్చిన తర్వాత పడిపోతనే అని అంటాం ఆకుకూరలు ఎస్పెషలీ. సో అవి బాగా డైల్యూట్ చేసిన పంచగవ్య సొల్యూషన్లో మనం ఒక 1.5 నుంచి 20 నిమిషాలు ఆ సీడ్స్ని సోక్ చేసి అంటే నానబెట్టి తర్వాత ఎండ పెట్టుకుని మనం సీడ్స్ దాచుకోవచ్చు, లేకపోతే విత్తే ముందు కూడా మనం అలా విత్తుకోవచ్చు అండి. ఇవే కాకుండా మనం పసుపు తర్వాత అల్లం ఇలాంటి రైజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీడ్ ట్రీట్మెంట్స్కి మనం వీటిని నానబెట్టచ్చు. అంటే సాయిల్ బోర్న్ డిజీజెస్ కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల మొక్కలు పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అండి. ఇవే కాకుండా మనం నారు పోసినప్పుడు ఆ చిన్న చిన్న మొక్కలను కూడా ఒక 1/2 గంట సేపు ఈ సొల్యూషన్లో డైల్యూట్ చేసిన సొల్యూషన్లో కొంచెం మనం ఉండనిచ్చి మొక్కలు వేసుకుంటే
అవి ఇన్ ఫ్యూచర్ వాటికి ఏమైనా డిజీజెస్ రాకుండా కూడా ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుందంట. సో ఇలా డిస్కస్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ప్రపోర్షన్స్ అయితే మాత్రం నేను సర్చ్ చేసినప్పుడు రకరకాలు తేడాలు ఉన్నాయి. బట్ ఇంచుమించుగా మీకు అవసరమైన ఈ ఇంగ్రీడియంట్స్ అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు. ఇది మనం ఎలా యూజ్ చేయాలి అంటే, మనం ఒక మొదట్లో ఇవ్వాల్సినప్పుడు మనం ఒక 10 లీటర్ల నీటికి 1 లీటర్ పంచగవ్య కానీ, లేకపోతే 800 ml మిల్లీలీటర్ల పంచగవ్యాన్ని కానీ మనం డైల్యూట్ చేసి కొంచెం కొంచెంగా ఇవ్వచ్చండి. అండ్ అదే మనం ఫోలియర్ స్ప్రే అంటే ఆకుల మీద స్ప్రే చేసుకునేటప్పుడు 10 లీటర్ల నీటికి మనం ఒక 200 ml అంటే 0.5 లీటర్ దగ్గరగా మనం కలుపుకుని స్ప్రే చేసుకోవచ్చండి. అండ్ ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే, మనం కంటిన్యూస్గా అలా తయారు చేసుకుంటుంటే నెలకి 2 సార్లు ఇచ్చుకోవచ్చండి. ఆరెల్స్ మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు అయితే విత్తనాలు పెట్టి చిగుర్లు అవి వచ్చే స్టేజ్లో ఒకసారి ఇవ్వచ్చండి. తర్వాత పువ్వులు కాపు దశలో ఇవ్వచ్చు. తర్వాత హార్వెస్ట్ చేస్తాం చూసారా, ఆ హార్వెస్ట్ చేసే ముందు మనం ఇది స్ప్రే చేసి కానీ లేకపోతే సాయిల్లో ఇచ్చి కానీ మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సైజ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటండి. సో ఇంచుమించుగా మనం ఒక నెలకి అట్లీస్ట్ ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇచ్చుకుంటే మంచి బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆవు పేడ యూరిన్ అవన్నీ దొరకడం కష్టమేమో కానీ, బట్ మెథడ్ కానీ లేకపోతే దీని యూజెస్ కానీ మీరు తెలుసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ కూడా మీకు యూజ్ అవుతుంది అన్నమాట. మనం మీ ఆర్గానిక్ గార్డెనింగ్ చేసినప్పుడు ఇలాంటివి అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ కూడా ఎలా ఉంటాయో చెప్పండి. ఓకే, సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గాని. లోకా సంస్థ, సుఖినో భవంతు.